దేశంలో మచ్ అవైటెడ్ మూవీ అనే విషయం అర్థం కాగానే బాహుబలి ది కన్క్లూజన్ నిర్మాతలు ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. టికెట్ రేట్ల విషయంలో భారీ బాదుడు జనాల జేబులకు చిల్లులు పెట్టే కార్యక్రమం బాగానే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను 200 రూపాయలకు పెంచుకుందామన్న బాహుబలి మేకర్స్ ఆలోచన బిడిసికొట్టింది. అయినా సరే రోజుకు 6 షోలు వేసి ఎక్కువ రేటుకి టికెట్లు ఇచ్చేస్తున్నారు. ఇకపోతే అమెరికాలో మాత్రం ఈ జేబులు గుల్ల చేసే కార్యక్రమానికి పెద్ద రేంజ్లో తెరలేపారు. బాహుబలి టికెట్స్ ను వారం 10 రోజుల ముందు నుంచే విక్రయించేస్తున్నారు. చాలా మంది ప్రేక్షకులు తాము బుక్ చేసుకున్న టికెట్స్ ను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారు కూడాను. అయితే వీటిని గమనిస్తే ఒక్కో టికెట్ ధర 33 US డాలర్లు అనే విషయం అర్థమవుతోంది. సహజంగా యుఎస్ లో ఒక్కో టికెట్ ధర 8 నుంచి 12 డాలర్లుంటుంది. ప్రీమియర్లకు మాత్రం 20 డాలర్లు, గరిష్టంగా 25 డాలర్లు వసూలు చేస్తూ ఉంటారు. కానీ బాహుబలికి మాత్రం 33 డాలర్లు పెట్టడమే కాదు, వీటిని కూడా పూర్తిగా బ్లాక్ చేసేసి మళ్లీ వాటిని రిటైల్గా క్యాష్ చేసేసుకుంటున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. జనాల్లో ఉన్న ఈ క్రేజ్ ని ఇంతలా క్యాష్ చేసుకోవడాన్ని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. చూస్తూ ఉంటే బాహుబలి మేకర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ కేవలం 1 వారంలోనే వసూళ్లు తెచ్చేసుకోవాలి అనే తహతహ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రెడీ టు రిలీజ్, సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త ఫిల్మీ అప్డేట్స్ కోసం.